బాల్వీర్ వయస్సు 55 ఏళ్ళు అయ్యింటాయి. తన ముగ్గురు కొడుకులు పెరిగి ఇప్పుడు యువకులుగా మారారు. కానీ వాళ్ళ ముగ్గురికి చేయడానికి ఏ పని లేదు. బాల్వీర్ అనుకుంటాడు, తన అన్ని ఆస్తులను తన ముగ్గురు కొడుకులకి పంచడం బదులుగా వాళ్ళకో పని ఇద్దాము అని. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కష్టపడడం నేర్చుకోవాలి అని. పిల్లలు, ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, అందుకే నా ప్రకారం మీ ముగ్గురికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తా. ఎందుకంటే మీరు మీ కాళ్లపైన నిలబడాలి. బాల్వీర్ మాటలను విని తన ముగ్గురు కొడుకులు చాలా సంతోషపడిపోతారు. వాళ్ల నాన్న వాళ్ల ముగ్గురికి పని ఇస్తున్నాడు అని. కాని అందరికీ పెద్దవాడైన ఆదివీర్ దీన్ని విని చాలా బాధపడ్డాడు. ఇదేంటి నాన్న, మీ దగ్గర ఇంత సంపత్తున్నప్పుడు మేం ముగ్గురం పనిచేసే అవసరం ఏముంది? మీ ఆస్తులని మా ముగ్గురికి సమంగా పంచివేయండి, దానితో ముగించండి. లేదు, నేనిలాంటి తప్పుడు పని చెయ్యను. నా అన్ని అంతస్తుని మీకు పంచిపెడితే మీ ముగ్గురు ఎప్పటికీ కష్టపడ్డ నేర్చుకోరు. అలాగే వేరే వాళ్ల సంపత్తుని ఎన్నినాళ్లు కూర్చుని తింటారు? ఎప్పుడైనా మీ పని మీరు చేయాల్సిందే. సరే, మీరు నిర్ధరించేశారుగా. అలా అయితే చెప్పండి, మీరు మా నుంచి ఏ పని చేపించాలనుకుంటున్నారు? నేను మీ ముగ్గురికి 20-20 కోళ్లు కొనిపెడతా, మీరు వాటిని పాలించుకోవాలి. దీన్ని విని అధివీర్ ఇంకానే బాధపడిపోతాడు. తనకి అర్థమైంది, తన తండ్రి గారు తన కోసమని వాళ్ల నాన్న ఏదో ఒక పని చూసింటాడు అని. మీరు చెబుతున్న పని చాలా కష్టం, సులభంగా అయ్యే పనులు మాకప్పగించండి. ఇది శ్రమతో చేయాల్సిన పని, అందుకే నేను దీన్నే ఎంచుకున్నాను. మీ అందరి వయసులు 30 దాటాయి, కానీ ఇప్పటి వరకు మీరు నిరుద్యోగులు. కోళ్ల ఫార్మ్ తెరిచి దాని నుంచి మీరు కష్టపడమైనా నేర్చుకుంటారుగా. ఇక బాల్వీర్ తన ముగ్గురి కొడుకులకు అందరికి చెరో ఒక 20 కోళ్లను ఇస్తాడు. ఆ కోళ్లను పెట్టుకోవడానికై ఒక ఇనుము పంజరాని వాళ్ల నాన్న ముగ్గురికని ఇస్తాడు. వృద్ధాప్యం వల్ల నాన్నగారి తల పనిచేయడం ఆగిపోయిందనుకుంటున్నా. వాళ్ల ఆస్తిలో మా ముగ్గురికి సమంగా పంచిపెట్టి ఉంటే వాళ్లదేం పోయేది? ఇలాంటి కష్టమైన పని మాకెందుకిచ్చారో తెలవడం లేదు. అధివీర్ చెట్ట ఆలోచనతో కోడి ఇక ఆ పంజరాన్ని కూడా తీసుకుంటాడు. ఇక భోం చేయడానికని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఈరోజు భోం చేసి త్వరగా పడుకునేస్తాను, రేపట్నుంచి కోళ్లను బాగా చూసుకోవాలిగా. అధివీర్ భోం చేసిన తర్వాత పడుకుంటాడు. కాని తను తన కోళ్లకు ధాన్యాలు వేయడం మరిచిపోతాడు. తన కోళ్లేమో రాత్రంతా తినకుండా అలాగే ఉండిపోతాయి. మరుసటి రోజు తను చాలా ఆలస్యంగా నిద్దురలేస్తాడు. నిద్దురలేయి నాయనా, నీ కోళ్లు చాలా గట్టిగా అరిచి రాత్రి ఎవరికి నిద్దురే లేకుండా చేసింది. వాటికి ఏమైనా తినేకి వేయొచ్చు కదా, ఇలాగే గట్టిగా అరిస్తే నా చోలు వినపడకుండా పోతాయి. అక్కడ వెళ్ళి చూస్తాను ఏమైందో ఏంటోని. అధివీర్ ఆ కోళ్ల పంజరం దగ్గరికని వెళ్తాడు. అక్కడికి వచ్చి చూస్తే కోళ్లు చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయి. వాటికి కొన్ని ధాన్యాలను తీసుకొస్తాడు. ఆ కోళ్లు చాలా ఆకలితో ఉండడం వల్ల చాలా త్వరగా అన్నీ తినేస్తాయి. జన్మల నుంచి ఆకలి ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి, ఒకేసారికి ఇంత ధాన్యాలు ముగించేశాయి. ఇలాగే ముందు వెళితే నన్నీవి రోడ్లపైన తీసుకొస్తాయి. అధివీర్ ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ల కోళ్లకి సమయానికి తగ్గినట్టుగా ఆహారాన్ని వేస్తూ ఉంటారు. అందువల్ల అక్కడున్న కోళ్లు రోజు గుడ్లను ఇచ్చేవి. కాని ఇక్కడేమో అధివీర్ కోళ్లు సరిగ్గా వాటికి ధాన్యాలను వేయకపోవడంతో వారానికి ఒకసారి మాత్రమే గుడ్లిచ్చేవి. నాన్నగారు కూడా నాకు మోసం చేశారు. రోజూ గుడ్డలు పెట్టే కోళ్లు నా చిన్న సహోదరులకు ఇచ్చారు, వారానికి ఒకేసారి గుడ్డు పెట్టే కోళ్లు నాకు ఇచ్చారు. వీటితో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అధివీర్ ఇద్దరు తమ్ముళ్ళు కూడా వాళ్ల గుడ్లను తీసుకొచ్చి అంగడ్లో అమ్మేవాళ్ళు. అందుకై ఇద్దరు తమ్ముళ్ళు రోజు బాగా సంపాదించేవాళ్ళు. దీన్ని చూసి వాళ్ళమ్మ కూడా చాలానే సంతోషపడిపోయింది. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇంట్లో ఊరికే కూర్చున్న ముగ్గురు పిల్లలకు చేసుకోవడానికి పని ఇప్పించాడు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు చాలా బాగానే సంపాదిస్తూ ఉన్నారు. కష్టానికి కష్టం, ఇంకా సంపాదనకి సంపాదన.
ఇద్దరు తమ్ముళ్ళు అయినంత త్వరలో గుడ్లను అమ్మేసి డబ్బులను సంపాదించేవాళ్ళు. కానీ అధివీర్కి వారానికి ఒకసారి మాత్రమే కోళ్ళు గుడ్లిచ్చేవి. వాళ్ల తమ్ముళ్ళిద్దరు గుడ్లను అమ్మేది చూసి తను చాలానే అసూయ చెందేవాడు. నా దగ్గరుండే కోళ్ళు గుడ్లు ఇవ్వడం లేదు, దీనిలో నా సహోదరుల కుతంత్రం ఏదో ఉంటుంది, అలా అని నేనేం తక్కువ లేదు. ఈ రాత్రికి నేను అసలైన ఆట మొదలు పెడతాను. ఓ రోజు రాత్రి అయినప్పుడు అందరూ బాగా తిని రాత్రి నిద్రలోకి చారుకుంటారు. ఇదే మంచి సమయం, ఇప్పుడు చూపిస్తా వీళ్లకు నా ఆటేంటో. అధివీర్ తన దగ్గరున్న 10 కోళ్లను ఒకటి తమ్ముడి పంజరంలో పెట్టేస్తాడు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు బాగా గుడ్లు పెట్టే కోళ్లను తన పంజరానికి తీసుకెళ్లిపోతాడు. ఇక మిగతా మిగిలిన కోళ్లనేమో ఇంకో తమ్ముడి పంజరంలో పెట్టేస్తాడు. ఇక అక్కడి నుంచి కూడా మరో 10 కోళ్లను తన పంజరానికి తీసుకొచ్చేస్తాడు. అయిందిగా ఇప్పుడు కోళ్ల మార్పిడి. ఎలాగూ అన్ని కోళ్లు ఒకే రంగులో ఉన్నాయి, నేను ఈ పని చేశానని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇలా కోళ్లను అటు ఇటు పెట్టిన తర్వాత అధివీర్ ఇంటికని బయలుదేరిపోతాడు. మరుసటి రోజు తను చాలా ఆలస్యంగా నిద్రలేస్తాడు. ఈ రోజు నుంచి నాకు కూడా బాగా గుడ్డలు దొరుకుతాయి, నగరంలో వీటినన్ని అమ్మి బాగా డబ్బు సంపాదిస్తాను. అధివీర్ తెచ్చిన కోళ్లకు సమయానికి తినే అలవాటు ఉంటుంది. ఇక ఆహారం లేకపోవడంతో ఆ పంజరాన్నే తినడం మొదలు పెడతాయి. అందువల్ల అవి ఇనుము గుడ్లను పెడుతూ ఉండేది. అధివీర్ పంజరం దగ్గరికి వచ్చి చూస్తాడు. ఇనుము గుడ్లను చూసి చాలానే ఆశ్చర్యపడిపోతాడు. ఇదేంటి, ఈ కోళ్ళు ఇనుపు గుడ్డలు పెడుతున్నాయి. నాకు అనిపించినట్టుగా నా సహోదరులిద్దరూ ఈ ఇనుపు గుడ్డలనే అమ్మి బాగా డబ్బు సంపాదించారు. అధివీర్ ఇలా ఆలోచించడం మొదలు పెట్టాడు. తను ఈ ఇనుము గుడ్లనంతా ఇనుమమ్మేవాడికి ఇద్దామనుకుంటాడు. తను ఇనుము వ్యాపారిని కలుసుకోవాలని అక్కడి నుంచి బయలుదేరతాడు. లోహపు పనివాడా, ఎలా ఉన్నావు? ముందెలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, కానీ పనేమీ నడవట్లేదు, ఇంకెలా ఉంటాను? నువ్వు కొంచెం కోపంలో ఉన్నట్టుంది, కానీ నేనిప్పుడు నీ కోపాన్ని శాంతిపరుస్తాను. నా దగ్గర లాంటి వస్తువుందంటే నువ్వు నేను బాగా డబ్బు సంపాదించొచ్చు. విషయాన్ని తిప్పి తిప్పి మాట్లాడు మాకు, విషయం ఏంటని సరిగ్గా చెప్పు. నా దగ్గర 20 కోళ్లుంది, అవి ఇనుము గుడ్డలు పెడతాయి. ఆ ఇనుముని నీ ఇష్టంగా మార్చుకుని నువ్వు అమ్ముకోవచ్చు. నీకెంత లాభం వస్తుందో దానిలో నువ్వు నాకు అర్ధభాగం ఇవ్వాలి. పొద్దున్నే పొద్దున్నే నేనే దొరికానా ఏకతాలు చేయడానికి? ఈ ప్రపంచంలో ఏ కోడైనా ఇనుము గుడ్డలు పెడతాయా? నా కోడులు పెడతాయి. నా మాటపైన నమ్మకం రావడం లేదా? లేదు, ఖచ్చితంగా లేదు. నువ్విప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా పనిప్పుడు బాగా నడవడం లేదు, దానిపైన పొద్దున్న పొద్దున నా తల తింటున్నావు. చూడు, నేను అబద్ధం చెప్పడం లేదు. నా దగ్గర నిజంగానే 20 కోళ్లుంది, అవి ఇనుపు గుడ్డలు పెడతాయి. నీ నమ్మకం సంపాదించుకోవడానికి ఏ షరతుకైనా నేను ఒప్పుకుంటున్నాను. చెప్పు, నువ్వే షరతు పెడతావో పెట్టు. ఈ షరతు నిజం కాకపోతే నువ్వు నీ 20 కోళ్లు కూడా నాకు ఇవ్వాలి. ఈ షరతుని నువ్వు ఒప్పుకుంటావా? ఆహా, సంతోషంగా. కానీ ఇవన్నిటినీ నేను నా కళ్ళతో చూడగలగాలి. నీ కోళ్లనంతా ఇక్కడికే తీసుకురా. అవి ఇనుము గుడ్డలు పెడితే నేను వాటిని ఎక్కువ ధరలో కొనుక్కుంటాను. కాని అలా కాలేదంటే అన్ని కోళ్లు షరత్తు ప్రకారంగా నాదవుతాయి. సరే సరే, నేను వెళ్లి అన్ని కోళ్లను తెస్తాను. అధివీర్ ఇంటికని బయలుదేరతాడు. తను అన్ని కోళ్లను ఒక బుట్టలో వేసుకుని తీసుకొస్తాడు. ఇనుము వ్యాపారి ఏమో తన పంజరంలో ఈ కోళ్లని పెట్టుకుంటాడు. కోళ్లకు చాలానే ఆకలి వేస్తుంది, అందుకని అవి చాలా అరుస్తాయి. ఆకలితో అరుచుకుంటున్నాయి, వీటికి ధాన్యం తెచ్చివ్వాలి. ఇనుము వ్యాపారి అంగడికి వెళ్తాడు. అక్కడి నుంచి కోళ్లకు ధాన్యాలను తీసుకొస్తాడు. పంజరంలో ఉన్న కోళ్లకు వేస్తాడు. కోళ్లకు బాగా ఆకలి ఉండడంతో ధాన్యాలు మొత్తాన్ని తినేస్తాయి. వీటికి సరిగ్గా ఆహారం పెట్టలేదనుకుంటా. చూడు, అన్ని ధాన్యాలను ఎంత త్వరగా తినేసిందని. అధివీర్ ఎప్పుడు కోళ్లు గుడ్లు పెడతాయి అని వేచి చూస్తూ ఉంటాడు. కాస్త సమయంలోనే కోళ్లు గుడ్లను పెడతాయి. చూడు సోదరా, వెళ్లి ఇనుము గుడ్డలను తీసుకో. ఇనుము వ్యాపారి పంజరం దగ్గరికి వెళ్లి చూస్తాడు. అన్ని కోళ్లు ఇనుము గుడ్లకి బదులుగా అన్ని కోళ్లలాగే ఇవి కూడా మామూలు గుడ్లనే పెట్టి ఉంటాయి. ఇవి ఇనుము గుడ్డలు కావు. ఇప్పుడు నువ్వు ఈ కోళ్లని కూడా నీ శరతుల వల్ల కోలిపోయావు. ఇది ఎలా జరగగలదు? నిన్నగాక నిన్న ఇనుపు గుడ్డలు పెట్టాయిగా,
మీకు నమ్మకం కలగడం లేదంటే మా ఇంటికి వచ్చి చూడండి. నేను ఎక్కడికి రాను. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ కోళ్లని ఎప్పటికీ మర్చిపో. ఇప్పుడివన్నీ నావి. కోట్లను పోగొట్టుకున్న కారణంగా అతివీర్ చాలానే బాధపడతాడు. ఎందుకంటే తనకు తెలుసు ఇదంతా కేవలం తన నిర్లక్ష్యం వల్లే జరిగింది అని. తను ఇంటికొచ్చి చూస్తాడు ఏ కోళ్లు తను తమ్ముడి పంజరంలో పెట్టి ఉంటాడో ఆ కోళ్లు ఇప్పుడు సాధారణంగా గుడ్లను పెట్టడం మొదలు పెడతాయి. నీ అన్ని కోళ్లు ఎక్కడికి వెళ్లిపోయినాయి నాయన? ఈ పంజరాన్నంత ఎవరు పాడు చేశారు? ఇనుమంతా తెగిపోయి ఉందేంటి? అతివీర్ నిదానంగా పంజరం దగ్గరకని వెళ్తాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది ఈ పంజరాన్ని కోళ్లు ఆకలితో తిన్నాయి అని. తను చేసిన తప్పుని తను అప్పుడు తెలుసుకుంటాడు. జరిగిన విషయం మొత్తం తన తండ్రికి చెప్తాడు. నన్ను క్షమించండి నాన్నగారు, ఇక ఎన్నటికీ నేను దురాశపడను, బదులుగా కష్టపడి పనిచేస్తాను. వాళ్ల నాన్నగారు క్షమిస్తాడు. ఇక తను కొత్త కోళ్లను కొనుక్కొనొచ్చి తనకు ఇస్తాడు. వాటిని చాలా ప్రేమగా చూసుకుంటాడు.